रोजु रेसिपी वच्चेसी एंतो टेस्टी अयिना शनिगपप्पु मसाला वड़ा तयार चेसुकुने विधानम मुंदुगा शनिगपप्पुनि तीसुकुन्नानंडि इदि ओक 5 अवर्स नानबेट्टुकुन्नानु ई विधंगा नानिपोयिंदंडि इप्पुडु ई शनिगपप्पु नानिपोयिंदि कदंडि दींट्लो नुंचि कोद्दिगा तीसि दींट्लो पक्ककु पेट्टेसुकुंदामंडि इप्पुडु नानबेट्टुकुन्न शनिगपप्पुनु मिक्सी जार लोकि तीसुकुन्नानंडि నీళ్ళు లేకుండా తడి లేకుండా వాటర్ అన్ని తీసేసి మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా అల్లం ముక్కలు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా salt ని కూడా యాడ్ చేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మనం ముందుగా నానబెట్టిన శనగపప్పును కొద్దిగా తీసి పక్కకు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా salt కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీని అంతటిని ఒకసారి కలుపుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నానండి ఆయిల్ వేడైంది కదా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా పల్చగా మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియంగా ప్రెస్ చేసుకొని ఆయిల్ లో వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ లోకి వేసేసుకుందామండి అన్నింటిని ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి వేగిపోయినే కదండి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన శనగపప్పు మసాలా వడ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను బై ఫ్రెండ్స్